పేదల పక్షపాతిగా తెలంగాణ సర్కార్ పరిపాలన ఉందని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ఎంపీపీ స్రవంతి మోహన్ రావు అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పేదల ధరకి చేరుస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలుగుడు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు 1,32,000 రూపాయల విలువైన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతితో పాటు పెద్దపల్లి జెడ్పీ వైస్ చైర్మన్ రేణుక, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొండలరెడ్డి, ముప్పిరితోట సర్పంచ్ ఆయిలయ్య యాదవ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రామ్రెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ స్రవంతి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎందరికో ఆపన్న హస్తం అందించిందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గతంలో ఎన్నడలేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పేదల ధరికి చేరుస్తున్నామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్లు కూడా ఈ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే పేదలకి ఈ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్స్లో డబ్బులు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఎంతో అంత మేలు చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వారు చేయూతతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మొత్తం 13,000 అమౌంట్ ఇవ్వడం జరిగింది 8 మంది లబ్ధిదారులకి. ఇక్కడ మరి మనకి లబ్ధిదారులకు ఏవైతే ఇచ్చారో ఈ పంపిణీ, చెక్కుల పంపిణీ మరి జరిగే సందర్భంగా మరి వారందరికీ మా మండలం తరఫున మరియు మా లబ్ధిదారుల తరఫున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము మరింత మా శాయశక్తులు మేము మరింత కృషి చేసి ప్రభుత్వానికి మరి ప్రజలకు మంచి సేవ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.